మనం ఇప్పుడు చూస్తుంటే సాక్షి పేపర్ సర్క్యులేషన్ మీద మనకి ఢిల్లీ హైకోర్టు అయితే స్టే విధించింది అసలు ఎందుకోసం దేనివల్ల స్టే ఆడిట్ బ్యూరో సర్క్ ఆఫ్ సర్క్యులేషన్ అని వాళ్ళు స్టే విధించడం జరిగింది ఎందుకంటే వీళ్ళు సాక్షి జనరల్ గా ఏం చేస్తుంది అంటే ఉన్నదానికన్నా కూడా వాళ్ళకున్న సర్క్యులేషన్ కన్నా కూడా ఎక్కువ ప్రింట్ చేయడం సో ఇంటింటికి ఫ్రీ పేపర్ కూడా వేసే ప్రాసెస్ లో ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఫ్రీగా పేపర్ ఇచ్చేయటం ఇంకా ఇలాంటివి పెట్టిన దగ్గర నుంచి కూడా సాక్షి పెట్టిన దగ్గర దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మిగతా పేపర్ రేట్ కన్నా కూడా వాళ్ళది ఎక్కువ తక్కువగానే ఉంటుంది ఎందుకంటే అది వన్ సైడ్ వెళ్ళిపోయే ఛానల్ అది ఎప్పుడు సాక్షి పేపర్ కానీ టీవీ ఛానల్ కానీ పేపర్ కానీ అది ఎప్పుడు కూడా ఓన్లీ వైసీపీని ప్రమోట్ చేసేదే సో ఇంకా వేరే న్యూస్ ఏమీ ఉండదు దానిలో సో ఎవడు కొనడు దాన్ని సో దాని మూలాన ఏమవుతుందంటే వాళ్ళు ఎంతసేపటికి కూడా వాళ్ళ సొంత ఏంటి సెల్ఫ్ డబ్బా ఆ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటానికి వాళ్ళు అదే ఏ ని తక్కువకి ఇవ్వటమైనా చేస్తుంటారు లేకుంటే ఫ్రీగా కూడా వేస్తారు ఉచితంగా కూడా ఇస్తుంటారు ఇలాంటివి చేస్తూనే ఉంటున్నారు అందుకని గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆడిట్ సెంట్రల్ బ్యూరో ఇది వచ్చి ఏం చేస్తుందంటే వీళ్ళ సర్క్యులేషన్ని ఉన్నదానికన్నా కూడా ప్రచారం ఎక్కువ ఉన్నదానికన్నా కూడా ఎక్కువ ప్రింట్ చేస్తున్నారని చెప్పేసి సో ఈనాడు వాళ్ళు ఇది కేసు వేయటం జరిగింది సో మొత్తం స్టే వచ్చింది స్టే వచ్చి స్టే రావటం వలన వీళ్ళకి దగ్గర దగ్గర వంద కోట్ల దాకా నష్టమైంది మీడియా వాళ్ళ సో అది ఏంటంటే వీళ్ళు ఎంతసేపు సర్క్యులేషన్ లేకపోయినా మొత్తం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యాడ్స్ వీళ్ళ గవర్నమెంట్ యాడ్స్ అన్ని కూడా కోటానికి కోట్ల రూపాయలు ఈ సాక్షి మీడియా ఈ పేపర్కి ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ రెండింటికి విపరీతమైన డబ్బులు వెళ్తున్నాయి సో దాని మూలన ఈ ప్రజాధనం ఎంత వృధా అవుతుంది అనేది సో గవర్నమెంట్ లో అప్పులు తెచ్చే స్టేట్ లో ఇలాంటి మీడియా ఖర్చులు ఎంత చేస్తున్నారు ఈ దీనికి ఎవరు దానికి డైరెక్టర్ ఎవరు ఆ పని చేసే వాళ్ళు ఎవరు భారతి గారు సజ్జల గారు సో వీళ్ళిద్దరు డైరెక్షన్ లోనే నడుస్తుంది కదా అది సో వీళ్ళిద్దరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా సో వీళ్ళిద్దరు పేపర్ని ఎంతసేపు మీకు ఏపీ గవర్నమెంట్ ఆదుకుంటుంది ఈ ఐదేళ్లు కూడా మొత్తం వాళ్ళకి జీతాలకి భత్యాలి ఏదైనా సరే మొత్తం ఈ యాడ్స్ రూపంగానే కొన్ని కోట్ల డబ్బు వృధాగా ఈ యాడ్స్కి వెళ్ళిపోతూ ప్రజాధనం అంతా అప్పులు చేసి తెచ్చేది రాష్ట్రం నుంచి రాష్ట్రానికి ఆ చేసిన అప్పులు డబ్బులు తీసుకెళ్లి సాక్షి మీడియాను ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నడిపేది సో ఇది వీళ్ళ ప్రాసెస్ సో ఇప్పుడు ఎట్లాగైతే ఎట్లా స్టే వచ్చింది చెక్ పడింది అంటే ఇన్ని రోజులు చూస్తున్నట్టయితే అయితే ఒకనొక సందర్భంలో అసలు నాకు పేపర్ అనేది లేదు నాకు మీడియాలో ఎట్లాంటి సపోర్ట్ లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి సాక్షి ఇప్పుడు తనదంటారా కాదంటారా అంటే సాక్షి పేపర్ తనకి కాదని చెప్పారు కదా అంటే నాకు ఎలాంటి మీడియా సపోర్ట్ లేదని అన్నారు కదా అయితే ఆ టీవీ పెడితే వేరే ఛానల్లో వేరే న్యూస్ ఏదైనా వస్తుందా ఏమీ రాదు వేరే పొలిటికల్ వాళ్ళు ఏమైనా చూపిస్తారా ఏమీ లేదు అందరూ తప్పుడు వాళ్లే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే గొప్ప దేశ నాయకుడు ఇంకే నాయకుడు అక్కడ ఉండడు ఏ నాయకుడు ఫోటోను ఏ నాయకుడు చరిత్ర గాని ఇంకేమీ కనపడవు సో వీళ్ళకి ఏం మీడియా లేదని చెప్పి ఎలా చెప్తున్నాడు ఆయన ఆయనే ఓపెనింగ్ చేశాడు వాళ్ళ భార్యది అయితే ఆయనది కాదా అంటే ఎవరు పెట్టారు అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే పెట్టారు సో ఆయనే ఓపెనింగ్ ఇది చేశాడు సో అది మీ నాన్నగారు చేసినప్పుడు మీది కాదా అలా మీది కాదన్నప్పుడు మీ భార్య బయట వచ్చేయచ్చుగా షర్మిలా కప్ప చెప్పొచ్చుగా ఇప్పుడు దాని దగ్గరేగా తగాదాలు వచ్చింది ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ప్రజలందరూ తెలిసిన విషయమేగా ఇది దేనికోసం మీకు మీ చెల్లికి తగాదా వచ్చింది అనేది షర్మిలా గారికి ఆ ఇప్పుడు దాన్ని ఇచ్చేసేయచ్చు కదా నీది కాదన్నప్పుడు అంతా ఎవరికి అదే నేను నిరుపేదని అంటాడు ఏంటి నిరుపేద అసలు ఇండియాలోనే రిచెస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆయన నిరుపేదంట ఆయనకి సంస్థలే లేవు మేము ఎవరికి చెప్పమంటాడు ఆయన ఏం మాట్లాడతాడో కూడా ఆయనకు అర్థం అవ్వట్లేదు ఆయన పత్రికా సంస్థలు లేకపోతే ఎవరిది సాక్షి దానికి ఎందుకు యాడ్స్ ఇస్తున్నావు రోజు పొద్దున్న లేసిన దగ్గర నుంచి నీ బొమ్మలే పడుతుంటాయి కదా దానిలో ఇంకెవరివి కూడా కనపడవు కదా ప్రభుత్వం యాడ్స్ అన్ని దానికే కదా ఇస్తున్నావు వేరే పేపర్లకు ఏమైనా ఇస్తున్నావా ఏటికి ఇవ్వవు కదా ఓన్లీ అది ప్రజలు ఎంత నువ్వు అబద్ధం చెప్పినా ఎలా నమ్ముతారనుకుంటావు అంటే నువ్వు చెప్తే నమ్మేసే అంత పిచ్చాళ్ళు ఉన్నారా ఏపీ ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా నేను పేద పేద ప్రజలు అనుసలు చాలా పేదవాడని అని చెప్తాడు నాకు మీడియా లేదంటాడు అంటాడు ఒక ఆరు కిలోమీటర్లకి హెలికాప్టర్ ఎక్కి దిగుతాడు అంత పేద ఆయన ఇలాంటి ఆయన చెప్తుంటే ఏమనుకోవాలి ఆయన అంత పేద ఆయన నడిచి వెళ్తుంటే ఆయన కార్లో వెళ్తుంటే వెళ్ళినంతసేపు పరదాలు కడతారు పేద పేద సీఎం వెళ్తున్నాడని వాళ్ళు పరదాలు కడతారు పేద సీఎం మీటింగ్ పెట్టాడని గ్రీన్ కార్ పెట్టేస్తారు మొత్తం వంద ఎకరాలకైనా గ్రీన్ కార్పెట్ వేస్తారు పేద సీఎం కదా అలాంటి సీఎం ఉన్నాడు పాపం అందుకే పేద రాష్ట్రం చేసి పడేసాడు మనం నేను పేదవాడిని అని చెప్పుకొని చెప్పుకొని రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు ఇంక ఏముంటది అక్కడ అంటే ఈ పేపర్ సర్క్యులేషన్ ఆపేయండి అని చెప్పేసి అంటే చాలా వరకు ఫ్రీగా ఇవ్వడం కానీ ప్రజలతోని బలవంతంగా కొనిపించిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారా మరి ప్రజలతో అంటే సాక్షి ఇప్పుడు అక్కడ లోకల్ ఇప్పుడు యాభై మంది వాలంటీర్లు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టే ఆ వాలంట్రీలు ఇప్పుడు యాభై మంది అన్నప్పుడు చాలా చిన్న ఊర్లలో ఎవడు సాక్షి పేపర్ వేసుకుంటున్నాడు ఎవరు ఈనాడో జ్యోతియో ఇంకోటి ఉదయ ఇంకా వేరే వేరే పేపర్లు సూర్యానో ఏదైనా వేసుకుంటున్నారో అని అంటే వాళ్ళు మనాడు కాదు సో భయపడైనా సాక్షి వేసుకోవాలి ఇలాంటి బెదిరింపులు అంటే వాడు మనవాడు కాదు అన్నప్పుడు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ రానికుండా చేస్తాడు గవర్నమెంట్ బెనిఫిట్స్ రావు సో వీడి బాధపడటో రెండు రూపాయలు పెట్టా పేపర్ కొంటే భయపడే జనాలు ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల ఊరికే పడేస్తాడు ప్రింట్ చేసేది ఊరికే వేసేసేది అంటే ఊరికే సర్క్యులేషన్ నాది ఇంత ఉంది అని గొప్పలు చెప్పుకోవటం చేసే ప్రయత్నంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ సొమ్ము వృధా అవుతుంది ఎవరి కోసం నడిపిస్తున్నాడు ఇదంతా అంతా ప్రజాధనం వృధా అవుతూ ప్రజలను బాధ పెడుతూ నువ్వు పేదాడమని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇదే పని చేస్తున్నాడు ఇంకా అంత మించి ఆయన చేసే పనులు ఏముంటాయండి మొత్తానికి బెదిరింపులు ఆ రాష్ట్రం రాష్ట్రం నాశనం చేశారు ఇంకా అంతమించి ఏం చేస్తాం అనుకుంటున్నాడు ఈ రెండేళ్ళలో ఈ ఈ నెలల్లో తెలిసిపోతుంది అంటే ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మనం వచ్చే నెలలో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీలో దీని తర్వాత ఏమన్నా తెలిసే అవకాశం ఉందా అంటే ఆ పేపర్ గురించి లేకపోతే ఇంకా దీని మీద కొనసాగే అవకాశం ఉందంటారా ఈ ఎలక్షన్ తర్వాత మటుకు మూత అని అనుకుంటున్నా డెఫినెట్ గా ఎందుకంటే న్యూస్ ఏముంటది రేపు పొద్దున వాళ్ళే ఇప్పుడు చేసిన ఇవన్నీ ఎదుర్కోవాలి కేసులు ఇవన్నీ ఇప్పుడు జరిగిన స్కాములన్నీ ఎదుర్కోవాలి వాళ్ళ స్కాములు వాళ్ళ పేపర్లు వేసుకుంటే బాగోదు కదా వాళ్ళ పేపర్లో వేసుకోలేరు సో అందుకని అప్పుడు అది మూసేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ పేపర్లో పోడటానికో ఇంకొకటి యాడ్స్ రావటానికో ఇంకా వేరే వేరే అవకాశాలు ఉండవు కాబట్టి డెఫినెట్ గా రేపు నడిపించడానికి ఎలా నడిపిస్తారు అనేది చూడాలి ఎందుకంటే ఇది ఉన్న అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నడిచిన ఇది వేరే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఆ ఈయన సీఎం అయిన తర్వాత ఈ ఐదేళ్లలో ఏమేమి స్కామ్లు చేశారనేది బయట రావటం అనేది ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాళేశ్వరం ఇట్లాంటివి వచ్చి వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అయినా అంతే నువ్వు స్కీముల పేరు చెప్పి ఎంత అప్పులు చేసావు ఎంత పంచావు ఏంటి లెక్కలు అనేది ఉంటాయి అప్పుడు రేపొద్దున వాళ్ళైనా ప్రతి మినిస్టర్ కానివ్వండి చేస్తున్న మినిస్టర్లే కానివ్వండి సీఎంఐ కానివ్వండి ప్రతి వాళ్ళు సాక్షికి ఎంత మరలించారు ఏం చేశారు అవన్నీ అప్పుడు లేవు పొద్దున లెక్కలు వస్తాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ